గురువాస్తు యూట్యూబ్ వీక్షకులందరికీ నా నమస్కారాలు ఈరోజు మన టాపిక్ వచ్చేసి చెడ్డ కళలు బ్యాడ్ డ్రీమ్స్ గురించి డ్రీమ్స్ గురించి మాట్లాడుకుందాం మనం ఒకసారి ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్ మీకు గల ఏ వాస్తుపరమైన సందేహాలు కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీ వాస్తుపరమైన సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు టాపిక్లోకి వెళ్ళిపోతే డ్రీమ్స్ మనకి ఎక్కువగా చెడ్డ కళలు రావడానికి ఎక్కువగా పాజిబిలిటీస్ ఏమి ఉన్నాయి అన్నటువంటి అంశం గురించి మనం మాట్లాడుకుంటే ఏ వ్యక్తి అయినా సరే వాయువ్యంలో వాయువ్య దిశగా నిద్రిస్తే ఎక్కువగా చెడ్డ కళలు రావడానికి ఎక్కువగా పాజిబిలిటీస్ ఉన్నాయి సంబంధం కూడా ఉండదు అసలు వచ్చేటువంటి కళలకి మనం చేసేటువంటి పనులకి అసలు సంబంధం ఉండదు నేను ఇటు ఈ విషయాన్ని చాలాసార్లు అబ్జర్వ్ చేశాను వాయువ్యంలో వాయువ్య దిశగా నిద్రిస్తే చెడ్డ కళలు రావడానికి ఎక్కువగా పాజిబిలిటీస్ ఉంటాయి మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి చెడ్డ కళ్ళు ఎవరికైనా వస్తుంటే వాయువ్య దిశలో మీరు ఉంటున్నారా వాయువ్య దిశగా నిద్రిస్తున్నారా అన్నటువంటి అంశాన్ని క్రాస్ చెక్ చేసుకోండి కామెంట్ చేయండి మీకు కలిగినటువంటి ఏదైతే అనుభవం ఉంటుందో అనుభవాన్ని కామెంట్ చేయండి ఇంకా మన వీక్షకులు మీరు ఎటువంటి అంశాల గురించి వాస్తుపరంగా అన్నటువంటి అంశాలని కామెంట్ చేయండి కామెంట్ చేయడం ద్వారా నాకు తెలుస్తుంది మీరు ఏం కోరుకుంటున్నారు వాస్తులో ఇంకా తెలుసుకునేటువంటి అంశాలు ఇంకా ఏం తెలుసుకోవాలనుకుంటున్నారనే అంశం నాకు తెలుస్తుంది తద్వారా ఆ అంశాలకు సంబంధించి వీడియోస్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి పాజిబిలిటీస్ ఉంటాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్